ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. భూములను సాగుకు సిద్ధం చేసుకుంటున్న రైతులు అడ్డుకుంటున్న అటవీ శాఖ అధికారుల మధ్య రగడ కొనసాగుతోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఆదివాసీ మహిళా రైతులను జైలుపాలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణలో పోడు భూముల వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఎప్పటిలాగే పోడు రైతులపై అటవీ శాఖ అధికారులు ప్రతాపం చూపిస్తున్నారు. రైతులు సైతం ఎక్కడికక్కడ అధికారులపై తిరుగుబాటు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఆదివాసులపై అటవీ శాఖ అధికారులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. పోడు సాగులో భాగంగా చెట్లను నరికివేశారన్న ఆరోపణలతో ఈ నెల 1న దండేపల్లి మండలం కోయపోచగూడెంకు చెందిన 19 మంది గిరిజనులపై కేసులు నమోదు చేశారు. వారిలో 12 మంది మహిళలను రిమాండ్ చేసి ఆదిలాబాద్ జైలుకు తరలించారు. దీంతో ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. తమపై అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్న ఆగ్రహంతో ఆదివాసులు రగిలిపోతున్నారు. పోడు భూములకు పట్టాలు సాధించే వరకు పోరాటం ఆగదని గిరిజనులు స్పష్టం చేస్తున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలోని బేస్ క్యాంప్ వద్ద వంట వార్పు చేపట్టారు. పిల్లా జలాలతో కలిసి రేయింబవళ్ళు అక్కడే ఉంటున్నారు. పోడు భూములకు వెళ్ళి పంటలు వేస్తే కొద్ది నాశనం చేసి ఇప్పుడు మళ్ళా పుల్లలేరడానికి పోతే పారష్టు రత్నాకర్ రావు జేసీపులు లేచి అడ్డుకున్నాడు మామూలు. 4 ఐదుని ఇట్లా దొక్కిపిచ్చి చెల్లు గుంజుకొని మామూలు 19 మందిని ఇక్కడ లక్ష్మీపేటల కేసు పెట్టాడు. కొకిలింగులు తెచ్చాడు పంట ఇతనం వేసుకుంటామని పుల్లేరపోతే కొకిలింగులు తెస్తే మళ్ళీ అడ్డుకుంటేది పోతే మళ్ళా 12 మందికి పెట్టాడు. స్వయంగా తానే జిల్లాలో పర్యటించి పోడు రైతులకు పట్టాలు ఇస్తానని ప్రకటించిన కేసీఆర్ 7 తరువాత సమస్య పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు గతేడాది నవంబర్ 8 నుంచి నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించారు. ఈ క్రమంలో దరఖాస్తులను పరిశీలించి పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం 6 నెలలుగా ఆ ఊసే ఎత్తకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు హక్కు పత్రాలు ఇస్తారో లేదో అని పోడు రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అటు అటవీ శాఖ అధికారులు సాగును అడ్డుకుంటూ ఎక్కడికక్కడ పోడు రైతులపై కేసులు నమోదు చేస్తున్నారు. అడవి లేదు మేము బతకం, అడవి మీద హక్కు మాదే, భూమి మాదే, భూమి మాదే. ఏదైతే కేసీఆర్ ఇస్తానన్నాడో భూమి ఇక్కడ వేసే విత్తనాలు ఆపినాం. మనకు 2020 వరకు చూసినాం, మాకు ఇంకా పట్టాలు లేవు, హక్కు పత్రాలు లేవు. ఆదివాసులని గుర్తించిన కొడుకు అధికారులు లేరు. ఆదివాసులు అంతా కలిసి ఒక 72 కుటుంబాలు, అన్ని కుటుంబాలతోటి సావైనా రేవైనా ఈయన అనుకొని తిందాం, బతుకుదాం, చస్తాం. కంపల్సరీ భూమి వచ్చేదాకా ఇక్కడికి భూమి మీదకి వెళ్ళే పరిస్థితి లేదు. పానాలు వేయినా పర్వాలేదు, కానీ సాగు భూమిని సాధించుకోవాలి. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం దరఖాస్తులను క్షేత్రస్థాయిలో FRC కమిటీలు చేపట్టాలి. నిజమైన లబ్ధిదారులను గుర్తించి మండల జిల్లా స్థాయి కమిటీలకు జాబితాను పంపించాలి. అయితే దరఖాస్తులను స్వీకరించి నెల గడిచిన ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అధికారులకు అందలేదు. దీంతో పోడు రైతుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 108,959 ఎకరాల భూముల్లో పోడు వ్యవసాయం సాగవుతున్నట్టు దరఖాస్తుల స్వీకరణకు ముందు అధికారులు అంచనా వేశారు. 30,000 లోపే దరఖాస్తులు వస్తాయని భావించారు. అయితే దరఖాస్తుల స్వీకరణ తరువాత లెక్క తీస్తే అంచనాలు తలకిందులయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 66,004 రైతులు పోడు భూముల్లో పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 2,27,219 ఎకరాల అటవీ భూముల్లో సాగు చేస్తున్నట్టు తెలిసింది. అయితే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడంతో వివాదం జఠిలంగా మారుతోంది. మా అమాయక ఆదివాసులను మభ్యపెట్టి మాటలతో మాయ చేసి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసులను అణగదొక్కడానికి పోలీస్ డిపార్ట్మెంట్ని, ఫారెస్ట్లను, రెవెన్యూ అధికారులను అందరినీ చేతిలో పెట్టుకొని ఈరోజు ఈ మంచిర్యాల జిల్లాలో కోయపోసగూడెంలో ఇటువంటి దుర్ఘటనలకు పాల్పడుతుంది. త్వరలోనే తెలంగాణ, యావత్ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని సంఘాలను కలుపుకొని, అన్ని పార్టీలను కలుపుకొని మేము ప్రగతి భవన్ ముట్టడి కూడా చేయబోతున్నాం. నిజానికి అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకే హక్కులు కల్పించే అవకాశం ఉంది. కానీ అధికారులు క్షేత్రస్థాయిలో వాస్తవ విషయాలు చెప్పకుండానే దరఖాస్తులను స్వీకరించడం గందరగోళానికి దారితీస్తోంది.
గతంలో పంపిణీ చేసిన అటవీ హక్కు పత్రాలలోనూ ఏ ఒక్క గిరిజనేతర రైతుకు అవకాశం దక్కలేదు. అయినా ఈసారి కూడా గిరిజనేతర రైతులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. గుర్తించిన పోడు భూమి విస్తీర్ణం కంటే రెండింతల దరఖాస్తులు రావడంతో అసలైన పోడు రైతులకు హక్కు పత్రాలు దక్కుతాయో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు చేసుకున్న వారిలో 33885 మంది గిరిజన రైతులు, 32119 మంది గిరిజనేతరులు ఉన్నారు. వారందరూ ప్రస్తుతం సాగుకు సిద్ధమవుతూ ఉండగా చాలా చోట్ల అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది. మహిళలను చూడకుండా అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు. చిన్న చిన్న పిల్లలు కూడా చూడకుండా వాళ్ళని గుంజి తొక్కి పడేసి మరి జీబుల గుంజేసి ఎక్కించుకొని తీసుకెళ్లారు. రైతు బంధు ఉన్నోళ్ళకే లక్షలు లక్షలు పడతాంది. మాకు కనీసం గుంట భూమి లేదు. మాకు చనిపోయిన 5 లక్షల రూపాయలు కాదు కదా, కనీసం వాళ్ళని పాతి పెట్టడానికి కూడా జాగలేని పరిస్థితి మాది. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మేము. మమ్మల్ని ఎప్పటికైనా ఆదరిస్తారని మేము వేడుకుంటున్నాం సార్ని. పోడు భూముల కేసులో జైలుకు వెళ్లిన కోయపోచగూడెంకు చెందిన 12 మంది ఆదివాసీ మహిళలు విడుదలై గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆదివాసులతో చర్చలకు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అంకిత్, డిఎఫ్ఓ శివాని గూడెం వచ్చారు. ఆందోళన విరమించాలని కోరారు. దీంతో ఆదివాసులు తిరగబడ్డారు. అన్యాయంగా జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోడు భూములను వదిలేది లేదని స్పష్టం చేశారు. అటవీ శాఖ అధికారులపై విరుచుకుపడ్డారు. వేధింపులకు గురి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారుల బృందం చేసేదేం లేక వెనుదిరిగింది. ఆదివాసులకు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ అండగా ఉన్నారు. అవసరమైన ఆర్థిక న్యాయ సహాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోడు భూముల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యమం సమయంలో దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినారు. ఆ తర్వాత మాటే లేదు. తర్వాత ఒక 6 నెలల కింద పోడు భూములకు పట్టాలు ఇస్తాను అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కలెక్టర్ గారు కూడా అఖిలపక్ష మీటింగ్ అని పెట్టినరు. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎట్లాంటి ప్రొసీడింగ్స్ ఇంకా ముందుకు పోయింది లేదు, ఎట్లాంటి అతిగతి లేదు దాన్ని. ఈరోజు గిరిజన మహిళలు అక్కడికి పోయి వాళ్ళకు జీవనాధారం ఆ ఒక్క వర్షాధార పంట మాత్రమే. అసలు అక్కడ తినడానికి తిండి లేదు, చేసుకోవడానికి పని లేదు. కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఆయన ఏం చెప్తారో ఆయనకే గుర్తుండదు. ఈ మహిళలు, గిరిజన మహిళలకు వీళ్ళకి న్యాయం జరగాలి. పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. అలాగే వాళ్ళ మీద దుర్భాషలు ఆడిన ఫారెస్ట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోకుంటే ఈ వర్షాకాలంలో మరిన్ని ఘర్షణలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ ఆకస్మిక బదిలీపై ఆదివాసీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్న అధికారులను కావాలనే బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతలు స్వీకరించిన 8 నెలలు కాకుండానే పీఓ అంకిత్ ని బదిలీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలుసుకోవడానికి వచ్చిన ఎంతో మంది అధికారులను ఉటాహుటిన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఆదివాసీ సంఘాలు ముందుగానే గుర్తించి ఆ రోజు 8 తారీఖు నాడే ఐటీడీఏ పిఓ గారికి చెప్పడం జరిగింది. అదేంటిదంటే, సార్, ఈరోజు మీరు మా సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది, కానీ మీరు కూడా మా సమస్యను పరిష్కరించలేని పరిస్థితులు ఉంటారు. ఏటూ నగరంకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనిని మేము ముందుగా గ్రహించడం జరిగింది.